రాజుగారు, ఈరోజు మీరు మధుర మధురంలో డ్రై ఫ్రూట్ రాగి లడ్డూ చేయబోతున్నారు. అవునండి. సో సమ్మర్ లో రాగి జావ కానివ్వండి, రాగి రాగులు అనేది తీసుకోవడం చాలా చలువ ఈ సమ్మర్ లో. సో మీరు మాకు స్వీట్ రూపంలో చేసి చూపిస్తున్నారా? అవునండి. సమ్మర్ లో అంటే పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా, మధ్య మధ్యలో వాళ్ళు అడుగు ఏదో అడుగుతూ ఉంటారు, వాళ్ళు చేసి వాళ్ళు చేస్తూ ఉంటుంది. సో ఇలా రాగి లడ్డు చేసి వాళ్ళు నిల్వ పెట్టుకొని వాళ్ళు అడగగానే కూడా తీసివచ్చు. అవునా? అంటే స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు వరకు స్టోర్ చేసుకోవచ్చు? 10 డేస్ వరకు ఉంటుంది. 10 డేస్ వరకు? వావ్, సూపర్. సో రోజుకి ఒక లడ్డు తిన్నా మంచి హెల్దీ. yes. ఓకే, మరి డ్రై ఫ్రూట్ రాగి లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డూకి కావాల్సిన పదార్థాలు: తరిగిన బాదాం పావు కప్పు, జీడిపప్పు పొడి పావు కప్పు, తురిమిన పిస్తా పావు కప్పు, రాగి పిండి ఒక కప్పు, బెల్లం తురుము అరకప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు పావు కప్పు. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. డ్రై ఫ్రూట్ రాగి లడ్డు ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ముందుగా ఏంటంటే మనం రాగి పిండిని కొద్దిగా వేయించుకోవాలి. ఓకే, సో నేతిలో రాగి పిండిని వేయించుకోవాలా? వావ్, దానివల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. దూరగా వేయించడం, దానికి తోడు అది కూడా నేతిలో వేయించడం చాలా బాగుంది. సో కొద్దిగా నెయ్యి అండి. ఓకే, నేతిలో రాగిపిండి. రాగిపిండి. ఓకే, కొంచెం స్మెల్ వస్తుంది కదా, రావడం స్టార్ట్ అయింది. yes, ఇప్పుడు ఈజీగా కనిపెట్టేయచ్చు అండి. నేను యాక్చువల్లీ ఎలా కనిపెడతారని చెప్పేసి అనుకున్నాను, కానీ ఆ స్మెల్ అనేది మనకి ఇంకొంచెం బాగా వస్తుంది కమ్మగా. సో ఇక్కడ స్టవ్ కట్టేసి ఓకే, సో కొంచెం చల్లారాలి, అంటే కొంచెం దూరంగా ఉంటే అప్పుడు మనకు చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది, చేతి కూడా కాలకుండా ఉంటుంది. ఓకే, సో అదొకటి బాగా గమనించుకొని చేసుకోండి. ఓకే, చల్లారిపోయిందా అండి? yes. ఓకే, సో బౌల్ ఇస్తారా? యా. సో తురిమిన బాదం. ఓన్లీ బాదం వేస్తున్నాను. డ్రై ఫ్రూట్ అని ఎవరికి కదా. జీడిపప్పు ఇక్కడ పొడిలా తీసుకున్నాం. ఓకే, పిస్తా అండి. ఓకే, ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి. ఓకే, ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే కలిపినట్టయితే మనకు మొత్తం కూడా ఈజీగా కలుస్తుంది. అవునండి. సో దీంట్లో బెల్లం తురుము. బెల్లం తురుము. ఓకే, కొద్దిగా యాలకుల పొడి. ఓకే, కొద్దిగా కరిగించిన నెయ్యి. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో లైట్గా రాగి పిండికి ఉన్న వేడికి బెల్లం కూడా మొత్తం కరిగిపోతుంది. కొంచెం కరిగిపోయి మనకి చుట్టుకోవడానికి కూడా ఈజీగా అనువుగా తయారవుతుంది. ఓకే, వావ్, చాలా సింపుల్, చాలా ఈజీ. సో ఇవన్నీ కలుపుకొని మనం పాలొద్దుకుంటూ లడ్డూలు చేసేసుకోవడమే అంతేనండి. వావ్. ఓకే. yes. సో బాగా కలిపేసిన తర్వాత సో కొద్ది కొద్దిగా పాలు. పాలు. ఓకే, సో దీంతో ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇదే సేమ్ ప్రాసెస్లో మనం ఇంకా వేరే దేంతో లడ్డూలు చేసుకోవచ్చండి? రవ్వతో ఇలా చేసేసుకోవచ్చా? బొంబాయి రవ్వ మామూలుగా మనం రవ్వ లడ్డూలు చేసుకుంటాం కదా, సో ఆ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ కావాలంటే అడిషనల్గా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇది విడిపోవడం లాంటిది ఏమి ఉండదు కదండి? ఏం లేదండి. సో ఆ బెల్లం ఉంది కాబట్టి మనకి బైండింగ్ అనేది బాగుంటుంది. బెల్లం ఉంది, కొద్దిగా పాలు కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం కదా. సో రెడీ అండి. ఇంకా సైజ్ అనేది మన ఇష్టం. మన ఇష్టం అది. యా, వావ్, డ్రై ఫ్రూట్ రాగి లడ్డూలు రెడీ. మరి మాకు అరేంజ్ చేసి చూపిస్తారా? ఓకే. ఓకే, కీరా అండ్ క్యారెట్ స్వాన్ చేస్తున్నాను అనుకున్నా, ఏదో బర్డ్ చేస్తున్నారని అనుకున్నాను. ఓకే, సో ఇట్లా కట్ చేసుకోవాలి కదండి ఇది. అయితే మనకి వింగ్స్ అనేది ఎక్కువ ఓపెన్ అయినట్టు, వాటర్ లో వేస్తే ఇది కొంచెం స్టిఫ్ గా అయ్యి ఎక్కువ బెండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ డౌన్ పార్ట్ కొంచెం జిగ్జాగ్ గా కట్ చేస్తున్నాను. ఓకే, సో దాని వింగ్స్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి బాగుంటుంది, కొంచెం నేచురల్ గా. యా, రాడిష్ లో కొంచెం బెండింగ్ అనేది కరెక్ట్ గా రాదు. ఈ లేయర్స్ అనేవి మనకి పలుచగా వస్తాయి కాబట్టి బెండింగ్స్ బాగుంటాయి. అవునండి. ఓకే, ఓకే, సో ఇక్కడ స్లిట్ ఇస్తున్నాను, సో టైల్ పెట్టడానికి. ఓకే, సో ఏదైతే బేస్ కట్ చేసామో ఇది టైల్ అండి. ఓకే, సో దీన్ని కూడా రెండు వైపులా
సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. సో టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసుకో. సో నెక్ మనకు కొంచెం ఇలా బెండ్గా ఉంటే బాగుంటుంది నెక్ అనేది. సో అలా ఉండేది మనం తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాము. ఇక్కడ వస్తుంది. సో సమ్మర్లో రాగి తీసుకోవడం ఎంత మంచిదో అందుకే దానికి తగ్గట్టుగానే కీరాతో చేస్తున్నారండి మీరు. కొంచెం అంటే సమ్మర్లో ఎక్కువగా తీసుకునే కాబట్టి. సో ఇక్కడ బేక్ పెట్టడానికి కొంచెం ఓపెన్ చేస్తున్నాను. క్యారెట్ తీసుకున్నాం బిగ్, కొద్దిగా ట్రిమ్ చేసుకుని. సో ఇక్కడ వరకు కట్ చేసి, సో టూత్ పిక్ తో కొంచెం ఇలా ట్రిమ్ చేసుకుని టూత్ పిక్ ని. వావ్. సో ఐస్ ఇక్కడ కొద్దిగా స్కిన్ తీసేస్తున్నాం. ఓకే. సో కొద్దిగా మనకు వైట్ కలర్ లో కనిపిస్తుంది. సో రెండు వైపులు కూడా. సో అక్కడ టూత్ పిక్ తో కొంచెం ఇలా హోల్డ్ చేసి ఇక్కడ మిరియాలు పెడుతున్నాం. సో చక్కగా కార్వింగ్స్ కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. కొంచెం ఈజీగానే ఉంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఓకే అండి. రాగి కీర స్వాన్ రెడీ. చాలా 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 బాగుందండి. థ్యాంక్ యూ. చక్కటి కార్వింగ్తో పాటు డ్రై ఫ్రూట్ రాగి లడ్డు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు తయారు చేయు విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి రాగి పిండి వేసి దోరగా వేయించుకోవాలి. ఒక బౌల్లో వేయించిన రాగి పిండి, తరిగిన బాదాం, జీడిపప్పు పొడి, తురిమిన పిస్తా, బెల్లం తురుము, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కొద్ది కొద్దిగా పాలు చల్లుతూ చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు రెడీ. Thank you.